విజయనగరం జిల్లా బొబ్బిలి రామభద్రపురం మండలం ఎంపీడీఓ ఆఫీసులో నిర్వహించిన ప్రజాదర్బార్లో ఎమ్మెల్యే బేబీ నాయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా బేబీ నాయన మాట్లాడుతూ, తమ నియోజకవర్గంలో ఇది 2వ ప్రజాదర్బార్ కార్యక్రమమని, ఇందులో వివిధ శాఖలకు సంబంధించిన సుమారు 130 వినతులను ప్రజలు ఇచ్చారని, వీటన్నిటినీ ఒక వెబ్సైట్లో పొందుపరిచే విధంగా ఏర్పాటు చేస్తామని, వీలైతే పరిష్కారం అయిన వాటి వివరాలు కూడా తెలిపేలా చూస్తామని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకువస్తున్నారు, వాటిని ఖచ్చితంగా పరిష్కరించే విధంగా చూస్తానని వారికి మాట ఇచ్చినట్లు తెలిపారు. అలాగే సంబంధిత శాఖల అధికారులకు కూడా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో 2వ ప్రజాదర్బార్, మొదటిది తెర్లం మండలంలో నిర్వహించడం జరిగింది, 2 రామభద్రపురం మండలం ఎంపీడీ ఆఫీసులో నిర్వహించడం జరిగింది. ఇవాళ సుమారు 130 వినతులు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినవి, ముఖ్యంగా రెవెన్యూ అవ్వనివ్వండి, ఆర్డబ్ల్యూఎస్ అవ్వనివ్వండి, పిఆర్ అవ్వనివ్వండి, అనేకమైనటువంటి వినతులు రావడం జరిగింది. అయితే ఏదో ఒక వినతిని చెత్తబుట్టలు వేయడం కాకుండా అన్నింటినీ కూడా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ వెబ్సైట్లో వారం రోజుల్లోపు పొందుపరచడం జరుగుతుంది. వీలున్న మట్టుకు యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. నాకు కూడా వ్యక్తిగతంగా అమితమైనటువంటి ఆనందాన్ని ఇచ్చినటువంటి కార్యక్రమంగా నేను అభివర్ణిస్తున్నాను. అందరు కూడా ప్రజలు పార్టీలకు అతీతంగా సామాన్యులు అవ్వనివ్వండి, అందరు కూడా వచ్చి వారి యొక్క కష్టసుఖాలు చెప్పుకుని వాటిని పరిష్కరించే అవకాశం అదృష్టం నాకు కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను.